ఆర్పిఎస్ ఫిక్సేషన్ ఎవరు చేయాలంటే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు వేతన సవరణ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాధికారులు చేయాలి. మరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లింపు బాధ్యత అప్పగించిన అనంతరం ఇంక్రిమెంట్లు, ఏఏఎస్, పే ఫిక్సేషన్, పెన్షన్ పేపర్స్, మెడికల్ రియంబర్స్మెంట్, సెలవు మంజూరు మొదలగు వాటిని ఎవరు చేయాలని తెలుపుతూ కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తర్వుల సంఖ్య 6225 /SS /TS /2019 ప్రకారం తేదీ 13/8/2020 ద్వారా వివరించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చేయవలసిన విధులు ఏంటంటే, కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సిఎల్ అలాగే స్పెషల్ సిఎల్ మంజూరు చేయడం, మరి కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించడం మరియు వార్షిక ఇంక్రిమెంట్లు చేయడం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు చేయాలి. మరి మండల విద్యాధికారులు చేయవలసిన విధులు ఏంటంటే, ఏఏఎస్, పే ఫిక్సేషన్, పెన్షన్ పేపర్స్, మెడికల్ రియంబర్స్మెంట్, సెలవు మంజూరు మొదలగు వాటిని మండల విద్యాధికారులు చేయాలి. మరి ఆర్పిఎస్ 2020 పత్రాలలో ఎవరు వేటిపై సంతకం పెట్టాలనగా, పైన చెప్పిన ఉత్తర్వుల ప్రకారం ప్రొసీడింగ్ ఆప్షన్ ఫామ్ అపెండిక్స్ 1 పైన మండల విద్యాధికారి సంతకం చేయాలి. అపెండిక్స్ 1 పైన మండల విద్యాధికారి లేదా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు ఇద్దరిలో ఎవరైనా పెట్టొచ్చు. అపెండిక్స్ 2 అనెక్జర్ 1 డిఫరెన్స్ స్టేట్మెంట్ పైన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంతకం చేయాలి. మరి ఎస్బీలో మండల విద్యాధికారి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లలో ఎవరు సంతకం పెట్టినా ఇబ్బంది లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.